పుల్లారావు గారు, చెప్పండి. అంటే రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అనంతరం జరిగిన పరిణామాల వల్ల విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించి పరిష్కారం లభించినట్టే అనుకోవచ్చా? చాలా లభిస్తుంది, టైం అయిపోయింది కదా, 10 సంవత్సరాలు అయిపోయింది, అందరూ మర్చిపోయారు. అడ్మినిస్ట్రేషన్స్ ఎవరు, ఆ లీడర్స్ అలా ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ లో ముఖ్యమైన పాత్ర ప్లే చేశారో వాళ్ళ రోల్ కూడా అయిపోయింది. ప్రస్తుతం వాళ్ళ పదవుల్లో లేరు, కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త పాలిటిక్స్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ తిరిగి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఆయన టీడీపీలో ఉంది, చాలా సంవత్సరాలు సీల్ అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు, అలయన్స్ ముఖ్యమంత్రిగా వచ్చారు, అది ఎక్కువ మంది చెప్పుకోవట్లేదు. అలయన్స్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎన్డీఏ ముఖ్యమంత్రి అన్నట్టుగా ఈయన కూడా ఎన్డీఏ ముఖ్యమంత్రి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా ఉండగా తప్పకుండా ఇష్యూస్, పెద్ద ఇష్యూస్ నేను అనుకోవట్లేదు. జూలై 4 జ్ఞాపకం పెట్టుకోండి, 70 సంవత్సరాల క్రితం బక్రా నంగల్ డ్యామ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసి పూర్తి చేసి, బక్రా నంగల్ డ్యామ్ ఫస్ట్ డ్యామ్ నార్త్ ఇండియా గవర్నమెంట్ డైరెక్ట్ గా కట్టింది. 70 ఏళ్ళు తర్వాత, 50 ఏళ్ళు సారీ, ఇంకా రన్ అవుతుంది. ఇంకా ఇవాళ కూడా 70 ఏళ్ళ తర్వాత ఇవాళ బక్రా నంగల్ డ్యామ్ రన్ అవుతుంది. పోలవరం డ్యామ్ మీద ఎన్నో ఇష్యూస్ వచ్చినా అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు మీరే కట్టివ్వండి అంటే అసలు ఏం సమస్య లేవు, కట్టించేందుకు ఇది అది అవరు. ఇదో నీరు మీద కొన్ని సమస్యలు ఉన్నాయి. పాకిస్తాన్ భారతదేశానికి ఎన్ని యుద్ధాలు జరిగినా 1947లో ఆ సమయంలో ఇండస్ నది మీద పెట్టిన సొంతకాలు భారతదేశం ఆనర్ చేసింది. పాకిస్తాన్కి వెళ్లే నదులన్నీ భారతదేశం నుంచి వెళ్తాయి, కానీ ఆనర్ చేసాం. సో ఇద్దరు రెండు రాష్ట్రాల మధ్యన అది చేయలేము ఇది చేయలేము అంటే కరెక్ట్ కాదు. ఇంపార్టెంట్ రివర్ ఇష్యూస్, నదుల ఇష్యూస్ కూడా సెటిల్ చేయచ్చు. మిగతా ఎంత ఆస్తులు పాస్తులు చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి ఏవో ఉన్నాయి, సెటిల్ చేసుకోవచ్చు. అది నేను అనుకుంటున్నా. వెంటనే నిర్ణయం కొన్ని అనౌన్స్ చేసుంటే 20 ఏళ్ళు లోలచి అయిపోయారు, అలిగేషన్లు వస్తాయన్న కమిటీ ఫామ్ చేశారు. 2-3 రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ మెల్లిగా తీసుకోవాలి, 3 అసలైన ఏంటంటే చిన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఎవరు పట్టించుకొని వెంటనే చేసి లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు, కిందకి అందే పళ్ళు, ఇది నుంచి అక్కర్లేదు మనిషి అక్కర్లేదు తీసుకోవచ్చు, అవి సెటిల్ చేసేయచ్చు. ఇలా అడిగిన మెయిన్ ప్రశ్నకి చాలా టైం అయిపోయింది, ఇది అనవసరం. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మంచి సంబంధం ఉండాలి, రెండు తెలుగు రాష్ట్రాలుగా సేల్ అవుతే కొంచెం ఉపయోగం ఉంటుంది. మీ హిందీ రాష్ట్రాలు ఎలా పనిచేసుకుంటున్నాయో అలాగే తెలుగు రాష్ట్రాలకి మంచి సంబంధం ఉన్నదని దేశం అందరికి చూపెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న సమస్యలు చెప్తే మనం చీప్ అయిపోతుంది, ప్రజల ముందర దేశం ముందర. సో ఇది తీరుస్తారు ఆ కమిటీలు వేసి, చిన్న చిన్న ఇష్యూలు ముందలు తీర్చేస్తా వస్తే ప్రజలు ఎవరు పట్టించుకోరు కూడా. ఇవాళ ఆంధ్ర ఇష్యూలు ఆంధ్ర ప్రయోజనాలు కాపాడాలని అన్నా ఎవరు పట్టించుకోరు, తెలంగాణ ప్రయోజనాలు పట్టించుకోరు. ఎందుకంటే 10 ఇయర్స్ అయిపోయింది, జాయింట్ క్యాపిటల్ లేదు, ఏమీ లేదు, చాలా టైం అయిపోయింది. 4 ఎలక్షన్స్, 2 అసెంబ్లీ, 2 పార్లమెంట్ అయిపోయింది. సో సెటిల్మెంట్ చేస్తే 2 రాష్ట్రాలకు మంచి చేస్తారు, సమయం వచ్చింది అని నేను భావిస్తాను.